ఏమంటారు? రేపు పవన్ కళ్యాణ్ గారు వస్తున్నారు, కోర్టు మీకు నెగిటివ్ గా తీర్పిచ్చింది, పవన్ కళ్యాణ్ గారికి ఏ విధంగా మీ సమస్యను వివరిస్తారు? మీరు మరీ ముఖ్యంగా చూడాల్సింది ఏంటంటే అండి, కోర్టుకు వెళ్ళిన అంశాన్ని పవన్ కళ్యాణ్ గారికి ఆపాదించడం మాత్రం కరెక్ట్ కాదండి. కోర్టుకు వెళ్ళిన అంశం ఏమిటంటే, మాకు జరిగిన అన్యాయం మీద ఏదో కొంత న్యాయం జరుగుద్దనే ఉద్దేశంలో వెళ్ళిన పనిగా భావించాలి తప్పితే, మమ్మల్ని పవన్ కళ్యాణ్ గారు కానీ పవన్ కళ్యాణ్ గారి పార్టీ జనసేన పార్టీ తరపు నుంచి కానీ మాకు ఎటువంటి లీడ్ రోల్ కానీ అలాంటివి తీసుకోబడింది లేదు. ఆ అంశం వేరు, ఈ అంశం వేరు. పవన్ కళ్యాణ్ గారు పెద్ద మనసు చేసుకొని వచ్చింది ఎందుకు మా గ్రామానికి అంటారా? కేవలం ఆ రోజు ఆవిర్భావ సభకి ఈ గ్రామస్తులు సహకరించారు కాబట్టి ఆ రోజు జరిగిన దానిని వైసీపీ ప్రభుత్వం దాష్టికం చేసింది కాబట్టి నేను చూడాలి అని విచ్చేశారు తప్పితే, దాన్ని డైవర్షన్ న్యూస్గా పవన్ కళ్యాణ్ గారు అక్కడ ఏదో జరిగిపోయిందని దాన్ని క్రియేట్ చేస్తూ వీళ్ళు తప్పుదోవ పట్టిస్తున్నారు. మీరు మీడియామకంగా మీరు చూడండి, ఇంత విస్తీర్ణం గల రోడ్లో వాళ్ళు నిజంగానే అభివృద్ధి చేయదలుచుకుంటే సరైన ప్లేస్ ఉంది, అయినా సరే వాళ్ళు మా మీద దాడి చేయటానికే వచ్చారు తప్పితే సరైన అభివృద్ధి అనే అంశం అనేది మాత్రం అబద్ధం. కోర్టు ఏదైతే ఆర్డర్ ఇచ్చిందో దాని మీద ఫర్దర్ అప్పీల్కి వెళతాం, తగిన న్యాయం జరుగుద్దని కూడా మేము అనుకుంటున్నాం. చిన్న పొరపాటే, అది కూడా మీరు చూస్తూనే ఉన్నారు, ప్రతిరోజు న్యాయస్థానం ఏ విధమైన తీర్పులు ఇస్తుంది. గవర్నమెంట్ అధికారులు చదువుకొని ఎంబీబీఎస్లు కానీ, ఎంతమంది ఐఏఎస్లు ఐపీఎస్లు, ఎంతమంది ఒక చిన్ని చిన్ని పొరపాటులో ఇబ్బంది పడుతున్నారు. రైతు ఒక చిన్న పొరపాటే చేసింది. మరి ముఖ్యం మీకు చెప్పాలంటే మేము కాగితం కూడా చూపించవచ్చు, ఏదైతే 22వ తారీఖున కోర్టు ఆర్డర్ వేసిందో, ఈ పిటిషనర్స్ అందరినీ 24వ తారీఖున కోర్టుకు హాజరవ్వమని ఆ ఏదైతే సమన్ నోటీస్ కూడా ఈరోజు ఉదయం మాకు వచ్చింది. అలాంటి చిన్న చిన్న తప్పే తప్పితే ఇది పెద్ద తప్పుగా భావించొద్దు. న్యాయస్థానం దగ్గర ఉన్న రిజిస్టర్ పోస్టు వ్యవస్థే వాయిదా గడిచిపోయినాక ఆర్డర్ వచ్చేసినాక మా చేతికి వచ్చింది. అలానే చిన్నపాటి పొరపాటే తప్ప ఎటువంటి కోర్టును మేము తప్పుదోవ పట్టించాలని కానీ తప్పుదోవలో వెళ్ళి మేము లబ్ధి పొందాలని కానీ మాకు ఎక్కడా లేదు. చిన్నపాటి పొరపాటే, దాన్ని ఖచ్చితంగా మేము ఫర్దర్ అప్పీల్కి వెళతాం, తగిన న్యాయం జరుగుద్దు అనుకుంటున్నాం. ఇంతే కాకుండా మేము మాకు కోర్టు ఆర్డర్ వచ్చినాక కూడా మాకు ఏదైతే జరిగిన అన్యాయం, కోర్టు ఆర్డర్ వచ్చినాక కూడా అధికారులు మా కొన్ని ఇళ్లను కూల్చారో దానికి సంబంధించిన వీడియోలు సంబంధించిన ఫోటోగ్రాఫ్స్ ఉన్నాయి, వాళ్ళ మీద కూడా తగు చర్య తీసుకోవాలని కోర్టును ఆశ్రయిస్తాం. దాంట్లో కూడా మాకు కోర్టు న్యాయం చేస్తుందని మేము భావిస్తున్నాం. కోర్టు విషయాలు కానీ ప్రస్తుతం ఉన్న సమస్య విషయం కానీ రేపు పవన్ కళ్యాణ్ గారు ఏ విధంగా వివరించాలనుకుంటారు? పవన్ కళ్యాణ్ గారికి అన్ని విషయాలు తెలుసండి, ఏదైతే అధికార పార్టీకి ఏ విషయాలైనా తెలుసో పవన్ కళ్యాణ్ గారికి కూడా అన్ని విషయాలు తెలుసు. పవన్ కళ్యాణ్ గారి అంశాన్ని మీ ఇందాక కూడా చెప్పాం, ఆయన మాకు మేము ఏ విధంగా అయితే సహకరించామో ఆయన కూడా పెద్ద మనసు చేసుకొని మాకు సహకరించారు, మాకు అండగా నిలబడ్డారు పార్టీకి అని పెద్ద మనసు చేసుకొని మాకు ఆయన అండగా 1 లక్ష రూపాయలు ప్రకటించారు. ఆయన ప్రకటించిన దాన్ని రేపు 27వ తారీఖు పర్మిషన్ ఇస్తే మా గ్రామంలోనే జరుగుద్ది, పర్మిషన్ ఇవ్వకపోయినా పార్టీ ఆఫీసులో కార్యక్రమం జరుగుద్ది. ఆయన మాకు అండగా నిలబడుతున్నాడు కాబట్టి మాకు జరిగిన అన్యాయాన్ని మేము ఆయన దృష్టికి తీసుకెళ్తాం, తగిన న్యాయం జరుగుద్ది, ఆయన మాకు ఎప్పుడు అండగా నిలబడతాడని అనుకుంటున్నాం. ఇంతవరకు పర్మిషన్ రాలేదని తెలుస్తుందండి. సాయంత్రంలోపు పర్మిషన్ వచ్చినా మా అధినాయకుడు తీసుకున్న నిర్ణయాన్ని బట్టి గ్రామంలో పర్మిషన్ ఇస్తే గ్రామంలో జరుగుద్ది, పర్మిషన్ ఇవ్వకపోతే పార్టీ ఆఫీసులో జరుగుద్ది. 27వ తారీఖు కార్యక్రమం మాత్రం ఖచ్చితంగా జరిగి తీరుద్ది. ఏదైతే అభాగ్యులు బాధితులైన వాళ్ళకి 1 లక్ష రూపాయల చెక్కుల పంపిణీ ఖచ్చితంగా ఇచ్చి తీరుతారు.